बीजेपी कामारेड्डी शाख आध्वर्यంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని పెంచిన కరెంట్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటిరి శ్రీకాంత్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి వ్యాపారదారులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని అన్నారు. కానీ కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదని మొదట 24 గంటలు తర్వాత 18 గంటలు మొన్నటి వరకు 12 గంటలు కరెంట్ ఇచ్చిందని తెలిపారు. కానీ ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి కోతలు ఇంకా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని పంటలు నష్టపోకుండా 24 గంటల విద్యుత్ అందించాలని వారు డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షుడు విపుల్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి నేడు పేద బడుగు బలహీన వర్గాలపై పెద్ద మొత్తంలో గత 20 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఛార్జీలు పెంచడాన్ని బీజేపీ ఖండిస్తుందని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు బీజేపీ ఉద్యమాలు చేస్తుందని అన్నారు. 24 గంటలు ఉచిత కరెంట్ అనుకుంటూ మభ్య పెట్టి ఈ రోజు వారగల్ కూడా ఇవని పరిస్థితి ముందేల కాలం కాబట్టి పంటలన్నీ ఎండిపోయే అవకాశం ఉంది. కావున అలాగే మన కమర్షియల్ కానీ మన హౌస్ హోల్డ్ కరెంట్ కానీ రేపటి నుండి పెంచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వెంటనే విరమించుకోవాలని కామారెడ్డి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫు నుండి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ఆదేశాల మేరకు కామారెడ్డి భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున రైతులకు సంబంధించిన కరెంటు గురించి మరియు వినియోగదారులకు ప్రతి ఇంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో విఫలమైంది అని మనకు కనబడుతుంది. ఈ రైతుల విషయంలో ప్రత్యేకంగా ఎరువుల విషయం కానీ కరెంటు విషయంలో పూర్తిగా విఫలమైంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎరువులు ఫ్రీగా ఇస్తానని 4 సంవత్సరాలు రేపు చెప్తా మాపు చెప్తా, నేను పుట్టిందే దీనికోసం, నేను వ్యవసాయదారుల కోసం పుట్టినా, ఉచితంగా ఎరువులు ఇస్తా అన్నాడు. విద్యుత్ 24 గంటల విద్యుత్ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ వస్తుందని చెప్పి రైతులను మభ్యపెడుతూ ప్రజలకు మభ్యపెడుతూ నడిపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు రైతులకు 6 గంటలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. కానీ బయట చెప్పడం మాత్రము 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతున్నది. వ్యవసాయదారులను ప్రతి విషయంలో మోసం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవసాయదారులందరూ, ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వడ్లు వద్దన్నాడు, ఇప్పుడు కేంద్రం కొనాలని చెప్పి మళ్ళీ దాని మీద పోరాటం చేస్తున్నాడు. వ్యవసాయదారులను ప్రతి ఒక్క అంశంలో మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టేందుకు వ్యవసాయదారులు అందరూ రెడీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అన్ని అంశాలలో విఫలమైన ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పి దీన్ని పాతాళలోకంకు తొక్కుతారు.